వెల్కమ్ టు విశ్వం వాయిస్. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. అనంతలో భారీగా ఎర్ర చందనం, దొంగలు స్వాధీనం. సుమారు 13 దొంగలను పట్టుకున్నట్లు వెల్లడించిన చిలమత్తూరు పోలీసులు. హుజూరాబాద్ ఎలక్షన్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కడతాం, హుజూరాబాద్ ప్రజల వెల్లడి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలిగొండ మండల కాంగ్రెస్ నాయకుల ధర్నా. రేవంత్ రెడ్డిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారన్న నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ జాతీయ రహదారిలో ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పరారైనట్లు సమాచారం. పోలీసుల కదలికను గమనించిన నిందితులు వాహనం దొంగలను వదిలి వెళ్లినట్లు తెలిసింది. కడప జిల్లాకు చెందిన పులివెందుల వాసులుగా అనుమానం. పులివెందుల నుంచి బెంగళూరుకు తీసుకువెళ్తుండగా కొడికొండ జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. నిందితుల పరారి కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలులో విశ్వకర్మ జాతికి సంబంధించి విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విశ్వకర్మ జాతికి తగిన గుర్తింపు కల్పించేందుకు విశ్వకర్మ నాయకులు పార్వతమ్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ ఖ్యాతిని ఖండాంతరం చేసిన విశ్వబ్రాహ్మణుల వృత్తులు చితికిపోతున్నాయి. ఇప్పటికే అనేక చేతి వృత్తులు మూగబోతుండగా పారంపర్యగా వస్తున్న కుల వృత్తిని కాదని కూలీలుగా మారుతున్నారు. మరెందరో చేయి తిరిగిన కళాకారులు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, పని లేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. గ్రామీణుల ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలను దిగిన చేతి వృత్తులు ఆకలితో అలమటిస్తున్న నిర్భాగ్యులకు వారి ఆత్మహత్యలకు నిలయమయ్యాయి. వచ్చే పదవులలో అయినా కనీసం విశ్వబ్రాహ్మణులకు చోటు కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేము మా చేతి వృత్తి కళాకారుల ద్వారా మేము డెవలప్ కావాలి అని చెప్పేసి మేము కొన్ని డిమాండ్స్ క్రియేట్ చేసేసి అవి ఈరోజు మన మేయర్ గారికి, మన ఎమ్మెల్యేలకు మరియు మన కలెక్టర్ గారికి అందజేయడం జరిగిందని, మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర సమయంలో మా విశ్వబ్రాహ్మణులు ఆయనకు కొన్ని కోరికలు కోరగా ఆయన మొట్టమొదటి వచ్చేసి తాలిబొట్టు మరి మెట్టలు ఇవి తయారు చేయడం అన్నది మా విశ్వబ్రాహ్మణులకు మాత్రమే చెందే విధంగా, సంప్రదాయ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు మాత్రమే చెందే విధంగా మాకు ఒక పేటెంట్ రైట్ ఇస్తానని చెప్పేసి అన్నారు. అది కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సెషన్లో, అసెంబ్లీ ఫస్ట్ సెషన్లో ఇస్తానన్నారు. కరీంనగర్ జిల్లా రాబోయే హుజూరాబాద్ ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కడతామని హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వారిని స్వయంగా కలిసిన సందర్భంలో కరీంనగర్ జిల్లా 36వ డివిజన్కు చెందిన కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ పలు విషయాలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నందున మేము ఎల్లప్పుడూ టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని ఘంటా పదంగా తెలియజేశారన్నారు. కరెంటు బిల్లు, కరెంటు 24 గంటలు కరెంటు ఉంటుంది. మాకు అన్ని ఉచిత బియ్యం వస్తుంది, పండిస్తాను అమ్మా. అందుకే మేము టీఆర్ఎస్ తండ్రి ఓటు పెద్ద కొడుకు చేస్తాం, పెద్ద కొడుకు చీరలు వస్తున్నాయి అన్ని ఇస్తాండి. ఆయన అద్దాలు ఇస్తాడు, చీరలు ఇస్తాడు, పై అది 2000 ఇస్తాను. 2000 వస్తాను నీకు, 2000 వస్తాను. అది వరకు ఎంత వచ్చేది? 200 2000 చేసాడు. మరి కారుకే ఇప్పుడు కారుకే వేసిన కారుకే ఇస్తాం. చేసే వచ్చిన మీకు ఇన్ని ఫలితాలు ఉన్నాయి, ఇంకేమైనా ఇస్తాడు భూమి గురించి కానీ? పొలం ఉంది అన్నది. రైతు బంధు వస్తానా? రైతు బంధు వస్తానయా? కొడుకులకు వస్తానయా? పైసలు వస్తానయా? ఇవరకు వచ్చేది అవి చేసుకున్నారు. పైసలు వస్తానయి, లబ్ధి పొందుతారు. ఏది మన కేసీఆర్ సార్ ఇస్తేనే మీరు లబ్ధి పొందుతారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బంటారం సతీష్, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తుల మధ్య గన్నుల వ్యాపారంలో గత కొన్ని రోజులుగా గొడవలున్నాయని, ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి బంటారం సతీష్ ఇంటికి చర్చలకు వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో బంటారం సతీష్ శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాండూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగజ్ నగర్ పట్టణంలో సంతోష్ ఫంక్షన్ హాల్లో సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తనయుడు కోనేరు వంశీ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, టీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా నుండే హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా 10 లక్షలు అందించే దళిత బంధు పథకాన్ని ప్రకటించినందుకు మంత్రి గంగుల కమలాకర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. మహేశన్న కొంచెం వెనుకకు కొద్దిగా. రాష్ట్ర ప్రభుత్వం మాదిక, మాల, రెల్లి కార్పొరేషన్లకు 1,000 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించి షెడ్యూలు కులాల వారికి సొంత పూచీకత్తుతో రుణాలు మంజూరు చేయాలని మాదిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంది పుడుగల టీఎం రమేష్ మాదిక డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్రంలో వెనుకబడిన షెడ్యూల కులాల వారికి మాదిక, మాల, రెల్లి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. తప్ప వాటికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం తాత్సారం చేయడం చాలా బాధాకరం. షెడ్యూల కులాల వారికి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుకుండా మరి ఎంఆర్పిఎస్ఎస్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఎస్సీ కార్పొరేషన్లు మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి రోడ్డు బెటాయించడమైనది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు తప్ప ఎలాంటి నిధులు కేటాయించకుండా అలంకార ప్రాయంగా పెట్టి దళితులను అవమానపరచడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 136 కార్పొరేషన్ చైర్మన్లని నియమించింది. ఓకే సంతోషం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు, దానికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఏకపక్షంగా మరి ఓట్లు వేస్తే ఈరోజు మాదిగా, మాల, రెల్లి కార్పొరేషన్లు నియమించారు తప్ప ఎక్కడ కూడా మరి నిధులు మంజూరు చేసి మరి కార్పొరేషన్ ద్వారా నిధులు లోన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం దేనికి సంకేతాలు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని చెప్పి ఈ సభ ముఖాన్ని తెలియ
యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు వలిగొండ పట్టణ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలిగొండ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలిగొండ మండలం సర్కార్కు ఎందుకంత భయమని, కోకాపేట భూముల సందర్శనకు వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని, వెంటనే హౌస్ అరెస్ట్ విరమించుకుని కోకాపేట భూముల పరిశీలనకు అనుమతి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పాలన ఏ విధంగా ఉందా అంటే పూర్తిగా తన బంధువులకు తన అనుచరులకు మాత్రమే ఈరోజు లబ్ధి పొందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ప్రభుత్వ భూములను వేలం వేసి పాటవాడినందుకు అవి 60 కోట్లకు పోవలసిన ఎకరం 60 కోట్లకు పోవలసిన భూములు 30-35 కోట్లకు తన అనుయాయులకు బంధువులకు కట్టబెట్టిన ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా జరిగింది? మేము ఆ విచారణ ఆ భూములని సందర్శించి పార్లమెంటులో దీనిపై విచారణ జరిపించమని పార్లమెంటులో మేము కోరుతామని చెప్పేసి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనగానే ఎమ్మడే కేసీఆర్ గారికి భయం పుట్టి హౌస్ అరెస్ట్ చేయించి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఏది కూడా సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయనీయకుండా అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు బంధించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కేసీఆర్కు తగిన గుణపాఠం రానున్న రోజుల్లో చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మొత్తం తాను ఏదైతే చెప్పిండో అదే జరగాలి, అతనికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైళ్లలో దోలిస్తామని చెప్పేసి జైళ్లలో పెట్టి అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తామనే విధంగా ఈరోజు ఒక నియంత పాలన జరుగుతుంది. ఈ పాలన అంతమొందించడం కోసమే మా జిల్లా అధ్యక్షుల వారు ఈ విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టమని అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మీ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రానున్న రోజులలో అనంతపురం జిల్లా కదిరి భారీ వర్షం కారణంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్హెచ్ హైవే రోడ్డుకు సంబంధించిన కల్వర్టులు పూర్తిగా డ్యామేజ్ కావడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం జరిగింది. కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఎన్హెచ్ హైవే అధికారులతో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కల్వర్టులు అన్ని తిరిగి అన్ని పరిశీలించి ఎన్హెచ్ హైవే అధికారులకు సంబంధించిన కల్వర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఆర్ఎన్పి బంగ్లాలో ఎన్హెచ్ హైవే అధికారులతో పూర్తి విషయాలు చర్చించారు. హిందూ జనశక్తి తాండూరు నియోజకవర్గం కన్వీనర్ తాండ్ర నరేష్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా గో హత్య మరణకాండ ఆపాలని మరియు గో అక్రమ రవాణాను అరికట్టాలని, గో అక్రమ రవాణా ధరలపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, తెలంగాణలో గో హత్య నిరోధక చట్టాలను అమలు చేయాలని, హిందువుల మనోభావాలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు పట్టణ సీఐకి వినతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ జనశక్తి సభ్యులు మధు, నవీన్, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరియు కబేలను వెంటనే మూసివేయాలని, అలాగే తుర్బునా పేరుతో బక్రీద్ సందర్భంగా గోహత్య కాండను ఆపాలని వినతిపత్రం చేయడం జరిగింది. అదేవిధంగా సకల దేవతలు కొలువైన గోమాతను ఈరోజు ఒక బక్రీద్ పండుగ పేరిట హత్య చేసి గోహత్య చేసి భక్ష చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే మనకు ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే జీవి ఏదైనా ఉందా అంటే అది కేవలం ఒక గోమాత మాత్రమే. సకల దేవతలు ఒక్కోటి దేవతలు కొలువైన గోమాతను గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర జాబ్ క్యాలెండర్పై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన విద్యార్థులను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పరామర్శించారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ ఏదైతే జాబ్ క్యాలెండర్పై హామీ ఇచ్చారో అది విఫలమైంది కాబట్టి విద్యార్థుల నిరసన వ్యక్తపరిచారు. సమస్యపై హామీ ఇవ్వగలిగినానని, ఈ రకంగా అరెస్ట్ చేయడం తగదని మండిపడ్డారు. పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వారికి కూడా ఆంక్షలు పెట్టడం, నిర్బంధించడం మంచిది కాదని అన్నారు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి మీరు నిర్దేశిస్తారా? మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు నిర్దేశిస్తారా?
ఆదోని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కళ్లకు గంతలు స్థానిక అంబేద్కర్ విగ్రహం నందు ప్రశ్నిస్తే అరెస్టులా అనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుకు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. తదనంతరం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తేజ, ఆదోని టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు సూర్య మాట్లాడుతూ నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, చలో విజయవాడ సీఎం కార్యాలయం ముట్టడికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర మరియు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆదోని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. అరెస్టు చేసిన తమ నాయకులను విడుదల చేయకపోతే ఉధృతమైన పోరాటాలు ఆదోని టీఎన్ఎస్ఎఫ్ తరపున చేస్తామని హెచ్చరించారు. తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అరెస్టుని. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నీతి నిబద్ధత ఉంటే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే విధంగా, 230,000 ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. అప్పటి వరకు మీరు నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో ఉద్యమాలు చేపడతాం. మీరు వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి మా నాయకులను విడుదల చేయకపోతే కర్నూలు జిల్లా డోన్లో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాయకులు మాట్లాడుతూ కారం చేడు, చుండూరు, మారణకాండలను పునరావృతం కానియకుండా అన్ని కులాల్లోనూ పేదవాళ్లు సంఘటితం కావాలని, దళితులపైన, ఆదివాసీలపైన, అణగారిన వర్గాలపైన సాగుతున్న దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేదలు అంతా సంఘటితంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు రాజు, మహిళా నాయకులు మల్లిక, ఐఎఫ్టియు పట్టణ అధ్యక్షుడు మునేంద్ర, మల్లికార్జున, దాసు, మధు, రామాంజనేయులు, పరశురాముడు కార్మికులు పాల్గొన్నారు. కొట్టించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము, అలాంటి హంతకునికి ఆ పదవి ఇవ్వడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దళితులను కానీ, అడుగు బలహీన వర్గాలను కానీ అందరినీ కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు వెంటనే స్పందించి ఎమ్మెల్సీ పదవి నుంచి కోటా త్రిమూర్తులను రికాల్ చేయాలి. సూర్యాపేట జిల్లాలో నిన్నటి రోజున హుజూర్నగర్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు రాజ్ న్యూస్ బృందంపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అఖిలపక్ష నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మీడియాపై దాడులను ఖండిస్తూ మీడియాకు మద్దతుగా కాంగ్రెస్, శివసేన, బీజేపీ, బీజేవైఎం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్నాబాద్ అఖిలపక్ష కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాడులు పెరిగిపోయినాయి, దోపిడీ పెరిగిపోయినది, భూ కబ్జాలు పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ దోసుకునే రాజ్యం తయారైంది. ఈ ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కేజీఆర్ గార్డెన్స్లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై గార్డెన్ కాపలాదారుడు దుమ్మాటి మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో గార్డెన్లో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మల్లేశం గార్డెన్లోని మెయిన్ స్విచ్ బోర్డు వద్ద విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా నిలపించుతున్నారు. ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.